హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు తేదీ వచ్చేసి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తోటి ఫార్మర్కి షేర్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది మీకు అలా కాకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే వీడియో సమాచారం అనేది పూర్తిగా అర్థం కాదనమాట సో ఫ్రెండ్స్ నా మిరపతోటకి నేను నిన్న చేసిన మందులు వచ్చేసి సోలోమాన్ ఫ్రెండ్స్ ఇది బేయర్ కంపెనీ వాళ్ళది సోలోమాన్స్ ఇది దాంతో దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ త్రిప్స్ వీటి మీద పనిచేస్తుంది అనమాట ఇది సో దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి బీటా సైఫ్లుథ్రిన్ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అనమాట దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ నైన్టీన్ పాయింట్ ఎయిన్ ఎయిట్ వన్ పర్సెంట్ ఓడి రూపంలో ఉందన్నమాట ఇది ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ లాగా పనిచేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ దాంతోపాటు దీంట్లో నేను ఓఎస్సీ ఆర్దో శాలిసిలిక్ యాసిడ్ని కూడా యాడ్ చేయడం జరిగింది డబ్బా ఇక్కడ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో ఇంకా మంది ఉంది కాబట్టి అది ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది సో మూడు వందల ఎంఎల్ని యూజ్ చేశాను రెండు వందల లీటర్ల వాటర్కి ఆర్దో శాలిసిలిక్ యాసిడ్ని మూడు వందల ఎంఎల్ యూజ్ చేశాను దాంతోపాటు ఈ సోలమాన్ని రెండు వందల లీటర్లకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట సో టూ ఎక్రాస్ అనమాట అంటే వన్ పాయింట్ ఫైవ్ ఎకరా ఉన్నప్పటికీ డోస్ ఇచ్చి స్ప్రే చేస్తున్నాను నేను సో ఈ విధంగా నేను లాస్ట్ స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కొంచెం మంటలాగా ఉంటుందన్నమాట ఈ మందు అనేది కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి మందు స్ప్రే చేసేటప్పుడు మాస్క్ లాంటిది ఎట్ల ఏదైనా వేసుకోవాలి దాంతోపాటు కొంచెం లైట్గా ఆయిల్ పూసుకున్నా పర్లేదు ఎందుకంటే మంట ఉంటుంది ఇది సో ఒకసారి మన తోటను కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదనమాట ఇగో పూతలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే ఫ్లవర్ ఇంకా అవి పగిలితే కానీ కొంచెం ఫ్లవర్ మంచిగా కనిపించదు మనకు ఇంకా సో గ్రోత్ అయితే మంచిగా వచ్చింది ప్రజెంట్ బాగుంది నాకు ఇప్పుడు కొంచెం తోట మీద నమ్మకం కలుగుతుంది సో బ్లాక్ త్రిప్స్ అటాక్ కూడా ఉంది కానీ ఉధృక్తి అంత లేదు తగ్గింది ఫ్లవర్ ఇదంతా ఫ్లవరే అనమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది మన తోట ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇదంతా ఫ్లవరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట నేను స్టార్టింగ్లో నా మిరప తోటకి నేను జంప్ స్ప్రే చేశాను అంటే ఈ బ్లాక్ ట్రిప్స్ ఉధృక్తి స్టార్ట్ అయిన తర్వాత నేను జంప్ స్ప్రే చేశాను జంప్ తర్వాత జంప్కి ముడతపోయి కొంచెం గ్రోత్ మంచిగా వచ్చింది అనమాట దాని తర్వాత నేను ఈ కీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ బైఫంట్రీని చేశాను దాంతోపాటు తర్వాత కీఫన్ కీఫన్ థైచీ అని దొరుకుతుంది కీఫన్ అనమాట అది స్ప్రే చేశాను దాని తర్వాత ఈ సోలోమాన్ను ఓఎస్ఏ స్ప్రే చేశాను ఓఎస్ఏ వచ్చేసి మనకు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అది ఒక షీల్డ్ మాదిరిగా లేయర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆకు కింద అక్కడ రసం పీల్చడానికి మనకు అవకాశం లేకుండా ఉంటుంది అందువలన అది యూజ్ చేయడం జరిగింది ఈ బ్లాక్ థ్రిప్స్ మీద కూడా అలాగే పనిచేస్తే ఇక మన మిరప తోటకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట సో ఓఎస్ఎలో నేను ఈ విధంగా స్ప్రే చేశాను ఇంకా ఓఎస్సీలో జింకు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అది ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సో మీరు చేయాలనుకుంటే అలా కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ ఓఎస్సీని ఒకసారి యూజ్ చేసి చూడండి కొంచెం మనకు షీల్డ్ మా ఒక లేయర్ ఏదైనా ఫామ్ అయితే మంచిగా అక్కడ రసం పిల్చడానికి అవకాశం లేనట్లయితే మనకు పంట అనేది కాపాడుకోవచ్చు కాబట్టి మీరు కూడా అది తెప్పించుకొని స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మొన్న నిన్న ఈ మందులు స్ప్రే చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో మీకు కనుక నట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను